హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిచ్చల్ హోమీ. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో రొయ్యల కూర, స్పెషల్ రొయ్యల కూర ఎలా చేయాలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. రొయ్యల కూర గుడ్డేసి చేస్తున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ముందుగా ఒక మసాలా తయారు చేసి పెట్టుకోవాలి. ఈ మసాలా ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. రొయ్యలు మీరు నా ప్రీవియస్ వీడియోలో చూసే ఉంటారు, హౌ టు స్టోర్ ప్రాన్స్ అని చెప్పి నేను చేశాను. రొయ్యల్ని ఇలా ఎలాగా మనం చేసి పెట్టుకోవాలో చేశాను. కాబట్టి ఇవి రొయ్యలండి, శుభ్రం చేసి పెట్టుకున్న రొయ్యలు. అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్, గరం మసాలా, పచ్చిమిర్చి, కరివేపాకు. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్దాము. ముందుగా మసాలా తయారీ ఎలాగో చూద్దామండి. ముందుగా మనం మసాలా ప్రిపరేషన్ చేసుకుందాము. ముందుగా నేను ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఆనియన్స్ వేసుకున్నానండి. నేను ఒక మీడియం సైజ్ ఆనియన్స్, 3 ఆనియన్స్ని ఇలా కట్ చేసుకుని వేసుకున్నాను. ఇందులో కొంచెం మనం సాల్ట్, అలాగే పసుపు, కారం. కూరలో ఎంత వేసుకుంటాం మనం దాన్ని ఇక్కడ వేసేసుకోవాలండి మొత్తాన్ని. అలాగే కొంచెం గరం మసాలా, మనం ఎంత తింటామో అంత వేసుకోవాలండి. అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్, ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మసాలాని మిక్సీ చేసుకుందాం మనం. మిక్సీ చేస్తున్నప్పుడు నలగకపోతే కొంచెం నీళ్ళు యాడ్ చేయొచ్చండి. మన మసాలా రెడీ అయిపోయింది, చూస్తున్నారు కదా. ఇలాగా ముందు మసాలాని మనం మిక్సీ చేసి పెట్టుకోవాలి. స్టవ్ మీద ఒక మట్టి పాత్ర పెట్టుకొని స్టవ్ ఆన్ చేశాను. మట్టి పాత్రలో ఆయిల్ వేస్తున్నానండి. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కిందండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుందాము. ఇది బాగా వేగనివ్వాలి. ఇది బాగా వేగాయండి. ఇవి వేగిన తర్వాత మనం చేసి పెట్టుకున్న మసాలా వేసుకోవాలి. పచ్చిమిర్చి, కరివేపాకు బాగా వేగిపోయినాయి. ఇప్పుడు నేను చేసి పెట్టుకున్న మసాలా వేసుకుంటున్నాను. ఇందులో కూడా మనం కొంచెం వాటర్ వేసి ఇందులో వేసుకుందామండి. తర్వాత ఈ మసాలా బాగా వేగాలండి. ఆ వేగే వరకు మనం మూత పెట్టి వేయించుదాం. చూస్తున్నారు కదా, కొంచెం సేపు 2 మినిట్స్ ఈ మసాలాని ఉడికిన తర్వాత ఇందులో నేను కొంచెం వాటర్ వేసుకుంటున్నాను. సారీ ఫ్రెండ్స్, వాటర్ కంటే ముందుగా మనం మసాలా 2 మినిట్స్ ఉడికిన తర్వాత అందులో మనం పచ్చిరొయ్యలు వేసుకున్నాము. ఒకసారి బాగా కలుపుకొని ఇందాక మనం మసాలాని మిక్సీ చేసిన జార్లోని కొన్ని వాటర్ వేసానండి. ఆ వాటర్ని ఇందులో వేసుకుంటున్నాను. అలాగే ఇందులో నేను ఎగ్ కూడా వేసేసుకుంటున్నాను. ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉడికిస్తే అండి గ్రేవీ అంతా దగ్గరికి వచ్చేస్తుంది మనకు. మన ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, గుడ్డు, పచ్చిరొయ్యల కూర, గ్రేవ్ అంతా దగ్గరకు వచ్చేసింది. ఒకసారి ఇలా బాగా కలుపుకుందాము. నేను చాలా కొంచెం కొంచెమే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ కర్రీ మా అబ్బాయికి ఇష్టం అన్నాడు, సో తన వరకే నేను చేస్తున్నాను. ఇంకా గ్రేవీ చాలా దగ్గరకు రావాలి ఫ్రెండ్స్. అక్కడ వరకు ఉండేది ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చేసింది. ఇంకా కొంచెం గ్రేవీ దగ్గరగా వస్తే కూర చాలా బాగుంటుంది.
రొయ్యలు గుట్టుకూర రెడీ అయిపోయింది. గ్రేవీ అంతా దగ్గరకు వచ్చేసింది, చూస్తున్నారు కదా. ఇది కూడా మన పచ్చిరాయలు చక్కగా ఉడికిపోయాయి. కూర చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. అందులో గుడ్డు ఉండడం వల్ల ఇంకా బాగుంటుంది. ఇంకో గుడ్డు వచ్చి దిగినట్టుగా అయిపోయిందండి, అందుకే నేను తీసేసాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, గుడ్డు పచ్చిరాయలు కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం డిష్ అవుట్ చేసుకుందాం. ఎమ్మి ఎమ్మి రొయ్యలు గుడ్డు కూర రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో. రొయ్యలు కూడా చాలా టేస్టీగా ఉన్నాయండి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని తప్పకుండా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.